చరిత్ర సృష్టించిన కేసీఆర్ గారు తన కన్న తల్లి ఒడిలోకి వచ్చినట్టు తనను సాదిన సవరించిన పెంచి పెద్ద చేసిన ఇవాల దేశంలోనే ఒక విఖ్యాతి పొందేటువంటి ఈ యుగాన్ని ప్రభావితం చేసినటువంటి మహా నాయకుడిగా మలిచినటువంటి సిద్ధిపేట గడ్డ పులకిస్తున్నది నిజంగా ఇది ఎన్నికల ప్రచార సభలాగా అనిపించట్లేదు నాకు ఈ సభ మన కలలను సాకారం చేసిన ఈ మట్టి బిడ్డ కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేసే సభలాగా ఉంది కేసీఆర్ గారికి మరింత శక్తిని కేసీఆర్ గారికి దీవెనని ఇచ్చి వారికి మరింత ఊపుని ఇచ్చే సభలాగా ఈ రోజు మన సభ ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన సిద్ధిపేటకు ఒక ట్యాగ్ లైన్ ఉండేది సిద్ధిపేట జిల్లా కావాలని సిద్ధిపేటకు గోదావరి నీళ్లు రావాలని సిద్ధిపేటకు రైలు రావాలని ఇవి కొన్ని దశాబ్దాల కలలు ఇవి ఎన్నికల నినాదాలు గోడ మీద రాతలు కానీ ఈ రోజు మన సిద్ధిపేట ట్యాగ్ లైన్ అయిన ఆ రైలును నీళ్లను జిల్లాను అందించిన మన నాయకుడు కేసీఆర్ గారికి మనం అందించే ఘనమైన స్వాగతం కేసీఆర్ గారిని కారణ జన్ముడు అంటారు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఒకసారి మన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కొంతమంది కల కంటారు ఆ కలను నిజం చేసే అదృష్టం కొంతమందికే దక్కుతుంది కేసీఆర్ గారు మీరు తెలంగాణ రావాలని స్వప్నించారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ సాధించిన తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దే అవకాశం మీకే దక్కింది నువ్వు అదృష్టవంతుడి అని మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు అట్లనే ఈ రోజు సిద్ధిపేట విషయంలో కూడా ఆ రోజు సిద్ధిపేట శాసనసభ్యులుగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి సిద్ధిపేటను జిల్లా కేంద్రం చేయాలని మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దరఖాస్తు ఇచ్చిన చేతులతోనే ఈ సిద్ధిపేట జిల్లాను ఏర్పాటు చేసి ప్రారంభించడం ఇంతకంటే మన అదృష్టం ఇంకోటి ఉంటుందా అని నేను అడుగుతాను అందుకే ఆయన కారణ జన్ముడు అదే విధంగా ఈ సిద్ధిపేటకు రైలు రావాలని వారు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి ఈ సిద్ధిపేటకు సిరిసిల్లకు వేములవాడ నుంచి కరీంనగర్ వరకు రైలు మార్గాన్ని మంజూరు చేయించారు కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైలు మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వక భూసేకరణ చేయక నిధులు ఇవ్వక ఆ రైలు మార్గాన్ని మూలకు పడేసినారు మన అదృష్టం తెలంగాణ సాధించిండ్రు సాధించిన తెలంగాణకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయినరు మన రైలు మార్గం మరి బుల్లెట్ వేగంగా ఆ రైలు మార్గం నిర్మించుకొని ఇవాళ రైలు వచ్చిందంటే అది కేసీఆర్ గారి వల్ల ఆనాడు ఆ రైలు మార్గాన్ని మంజూరు చేయించడమైనా ఇవాళ ఇప్పటికే 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు అందించడం వల్లనే ఇవాళ సిద్ధిపేటకు రైలు వచ్చింది గోదావరి జలాలు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు వారి దీవెన మీ అందరి ఆశీస్సులు నేను నీళ్ల మంత్రిగా పనిచేశాను చాలా మంది ఇక్కడుండే ప్రతిపక్షాలు ఈ నీళ్లు వస్తాయంటే మేం బతికుండంగా చూస్తామా అన్నారు 100 తాటి చెట్ల ఎత్తుకు నీళ్లు వస్తాయి మేం చూస్తామా అని కూడా ఎకసక్కంగా ఇక్కడుండే ప్రతిపక్షాలు మాట్లాడారు కానీ చరిత్ర తిరగరాసిండ్రు కేవలం 3 ఏళ్ల లోపల కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మన మట్టి బిడ్డ కేసీఆర్ గారిది నిజంగా ఈరోజు బాబు ఒక నిమిషం ప్లీజ్ 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 ఈరోజు నేను నిజంగా నా కళ్ళ ముందు ఒక దశాబ్ద కాలంలో ఎంత గొప్ప మార్పు చూశానంటే ఒకప్పుడు ఇదే సిద్ధిపేటలో కరువుతో గ్రామాల్లోకి పోతే బిడ్డ కరువు పడ్డది పని దొరకలేదు ఏమన్నా మట్టి పని ఉంటే పెట్టవా అని అడిగారు ఊళ్ళో కైకిలు దొరకలేదు బిడ్డ అని అడిగేవాళ్ళు ఈ మధ్యకాలంలో నేను గ్రామాల్లోకి పోతే బిడ్డ ఇవాళ కేసీఆర్ దయ వల్ల గుట్టలు రాళ్ళు కూడా అచ్చు కట్టినాం గుంట గుంట కూడా నాట్లేసుకున్నాం
ఇలా కైకిలోలు దొరకలేరు అంటున్నారు. ఒక పదేళ్ల కింద ఈ ప్రాంతంలో కరువు పడ్డది కైకిలు దొరకలేరనే సిద్దిపేట ఈ తెలంగాణ ప్రాంతం ఇలా ఏ గ్రామానికి పోయినా కైకిలోలు దొరకలేరు అన్నంత గొప్పగా తీర్చిదిద్దింది మన కేసీఆర్ కాదా? మన కేసీఆరే లేకపోతే కాళేశ్వరం అయ్యేదా? ఈ కరువును పారదోలేమా? ఒక్కసారి గుండె మీద చేయేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇలా మనం కలల కూడ గల్లే ఇలా ఊర్లల్లా ఎక్కడో ఛత్తీస్గఢ్కేలు వచ్చిన మగ కూలీలు ఎకరానికి 5000 గుత్తబట్టి నాట్లేస్తారని కలనన్నగన్నమా? ఒకనాడు గంజి కేంద్రాలు అంబలి కేంద్రాలు కరువు కాటకాలతో ఎంతో ఇబ్బందుల్లో ఉన్న ఈ తెలంగాణను ఇలా 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా మలిచిన ఘనత మన కేసీఆర్ది కాదా? కొంతమంది మూర్ఖులు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణను దేశంలోనే అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దింది నిజం కాదా? ఈరోజు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. నిజంగా నా కళ్ళ ముందు నేను చూశాను. ఒక 10 ఏళ్ల కింద కరువు పడితే తెలంగాణ రాకముందు ఇదే మన సిద్దిపేట నియోజకవర్గంలో మనుషులకు తిండి గింజలకు ఇబ్బంది ఉండే, చివరికి పశువులకు కూడా పశుగ్రాసం దొరకనటువంటి పరిస్థితి మనం చూశాం. బాబు ఒక్క నిమిషం, పశుగ్రాసం దొరకని పరిస్థితి చూశాం. నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆ రోజు ఇదే చిన్న కోడూరు మండలంలో మన చింత చెట్ల కింద పశుగ్రాసం కేంద్రం పెట్టి పశువులకు గడ్డి తెచ్చి పశువులను బతికించుకున్నాం. రాఘవాపురం స్టేజ్ మీద పెట్టుకున్నాం. నంగనూరు మండలం రాజగోపాల్పేటలో పశుగ్రాసం కేంద్రం పెట్టి పశువులను మూగజీవాలను కాపాడుకున్న పరిస్థితి ఆ రోజు. ఇవాళ ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతో ఇలా కోనసీమను తలపించేటట్టు ఈ తెలంగాణను మన సిద్దిపేటను తీర్చిదిద్దింది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే మన ట్యాగ్ లైన్ సిద్దిపేట జిల్లా, సిద్దిపేటకు గోదావరి నీళ్లు, సిద్దిపేటకు రైలు, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఎంత అద్భుతంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేశారో మనకు తెలుసు. ఒకనాడు మన ప్రాంతంలో రైతులు భూములు అమ్ముకునే పరిస్థితి, ఎకరానికి 4 లక్షలు 5 లక్షలు రాని పరిస్థితి, పెళ్లి అమ్మాయి పెళ్లి చేయాలన్నా దావఖాన్ల ఖర్చులు పడ్డా అడ్డికి పావు చేరుకు 4 లక్షలకు 5 లక్షలకు ఎకరం భూమి అమ్ముకున్నాం. పంటలు బండక చేతిలో చిల్లి గవ్వలేక భూములు అమ్ముకున్న పరిస్థితి. ఇలా కేసీఆర్ గారు రైతును బలోపేతం చేస్తే రైతు చేతుల్లో ఉన్న భూముల విలువ ఇలా ఆకాశాన్ని అంతెంత ఎత్తుకు ధరలు పెరిగినాయి. ఇలా సిద్దిపేటలో ఎక్కడ పోయినా 50 లక్షల కోటి రూపాయలకు ఎకరమైనటువంటి పరిస్థితి. రైతుల గౌరవాన్ని పెంచారు మన కేసీఆర్. రైతుల్లో ఇలా ధైర్యం వచ్చింది, ఆత్మవిశ్వాసం పెంచారు రైతులను. ఇలా మన కేసీఆర్ గురించి కొంతమందికి తెలియదు, కానీ మన సిద్దిపేట బిడ్డలకు బాగా తెలుసు. వారు ఎమ్మెల్యేగా ఉంటే చింతమడకలోని మైసమ్మ కుంటలో వ్యవసాయం చేసినారు. ఆనాడు కరువు మంత్రిగా ఉంటే వ్యవసాయం చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉంటే వ్యవసాయం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉన్నా వ్యవసాయం చేశారు. ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా ఈరోజు కూడా వ్యవసాయం చేసే ఒక రైతు బిడ్డ, నిఖార్సైన రైతు బిడ్డ మన కేసీఆర్. ఈ రాష్ట్రం ఒక రైతు నాయకుడి చేతుల్లో ఉంది కనుకనే ఇవాళ ఈ రాష్ట్రంలోని రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందుకే ఈ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వచ్చినా, రైతు బంద్ వచ్చినా, రైతు బీమా వచ్చినా, కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఇలా రైతులకు చెక్ డ్యాములు కట్టి చెరువులు బాగా చేసి గోదావరి నీళ్లు తెచ్చి ఈ రైతులకు కొండంత అండగా నిలబడ్డాడు మన కేసీఆర్. దీన్ని ఎవరన్నా కాదనగలుగుతామా? అరే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళ మధ్య ఒక్క ఛాన్సీ అంటున్నారు. బిడ్డ, ఒక్కసారి కాదు 11 సార్లు మీకు ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి చేతగాని పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు 11 సార్లు ఇస్తే మీరు చేయలేని పనిని 9 ఏళ్లలోపే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి చూపించాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. దీన్ని ఎవరైనా కాదనగలుగుతారా? ఇలా మన తెలంగాణ
ఎండకాలం కూడా వానకాలం లెక్క అయిపోయింది. అరే మన నంగునూరు పెద్దవాగు ఎండకాలంలో కూడా చెరువు మత్తలు దుంకుతా ఉన్నాయి. మన మందపల్లి వాగు, మన మందపల్లి వాగు మీద కట్టుకున్న 27 చెక్ డ్యాములు ప్రతి నెల ఎండకాలములో కూడా మత్తలు దుంకుతున్నటువంటి పరిస్థితి మన మందపల్లి వాగు మీద చూశాం. ఇది కేసీఆర్ లేకపోతే అయ్యే పనా? రాజగోపాలపేట పెద్ద చెరువు నిండితే సగం సిద్దిపేట చల్లగుంటుందందరూ. అరే 35 ఏళ్ల కోసారి నిండని రాజగోపాలపేట పెద్ద చెరువు ఇలా నిండు కుండలాగా ఉన్నది మన రాజగోపాలపేట పెద్ద చెరువు. ఆనాడు రాజగోపాలపేట పెద్ద చెరువు నిండితే మనకు వార్త, ఇవాళ అది ఎండితే వార్త. అది ఆనాడు నిండంగా చూడలే కాంగ్రెస్ వాళ్ళ హయాంలా, కానీ మన కేసీఆర్ నాయకత్వంలో ఇక అది ఎండంగా చూడం. ఇక మనం ఇక దానికి ఎండుడు లేదు. మన సిద్దిపేట డిక్షనరీలో కరువు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించిన మన బిడ్డ మన కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు నాకు మళ్ళీ ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ముఖ్యంగా నాకు బాగా గుర్తు, పోయినసారి ఎన్నికల సభలో ఒకసారి సిద్దిపేటకు వచ్చినప్పుడు మనం ఆడ వేములవాడ కమాండ్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నాం. ఆ కమాండ్ దగ్గర ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఇస్తూ మీ అందరికీ బాగా గుర్తుంటుంది. ఆ రోజు వేములవాడ కమాండ్ దగ్గర ఆ మీటింగ్లో సీఎం గారు మాట్లాడుతూ మీరు హరీష్ను ఆశీర్వదించండి, సిద్దిపేట జిల్లా అవుతుంది, సిద్దిపేటకు రైలు వస్తుంది, సిద్దిపేటకు గోదావరి జలాలు ఇస్తాను అని మాట ఇచ్చిండు. ఆ మాటను అక్షరాల నెరవేర్చి ఈరోజు మళ్ళీ మన ముందుకు మన బిడ్డ కేసీఆర్ గారు వచ్చారు. ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులు మీ అందరి దీవెనలతో ఈ సిద్దిపేటకు సేవ చేసే అదృష్టం నాకు దొరికింది. మళ్ళీ కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నాకు అవకాశం కల్పించారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, నాకు శ్వాస ఉన్నంత కాలం, ఈ జన్మ ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ నా జీవితాన్ని అంకితం చేస్తాను. మీరు నా మీద చూపించిన ప్రేమ అభిమానాలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా తక్కువే. తప్పకుండా నా చివరి శ్వాస దాకా అటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు మీ అందరికీ సేవ చేస్తూ ఈ జన్మంతా కూడా రుణపడి ఉంటానని మనవి చేసుకుంటూ ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న మన ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు, శ్రీ తన్నీరు హరీశ్రావు గారు, మన పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ దామోదర్ రావు గారు, మాజీ శాసనసభ స్పీకర్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వ్యవస్థాపక నాయకులు ఎమ్మెల్సీ శ్రీ మధుసూదనాచారి గారు, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు, తన మాటతో ఆటతో యావత్తు తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి కవిమిత్రులు, ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ దేశభక్తి శ్రీనివాస్ గారు, గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి మరొక ఎమ్మెల్సీ గౌరవనీయులు యాదవరెడ్డి గారు, మన గోనేపల్లి ముద్దుబిడ్డ మరొక ఎమ్మెల్సీ గౌరవనీయులు రఘుత్తం రెడ్డి గారు, మన జడ్పీ చైర్మన్ గారు శ్రీమతి వేలటి రోజా రాధాకృష్ణ శర్మ గారు, గ్యాదరి బాలమల్లి గారు,
కడవేరుగు మంజుల రాజనర్సి మున్సిపల్ చైర్మన్ గారు జిల్లా రైతు నాయకులు గౌరవనీయులు వంగా నాగిరెడ్డి గారు శ్రీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీ మారెడ్డి రవీందర్ రెడ్డి గారు శ్రీ జంగిటి కనకరాజు గారు శ్రీమతి మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి గారు పెద్దలు మా చిన్నాయన గారు గౌరవనీయులు శ్రీ బాలకృష్ణరావు గారు శ్రీ మడిపడిగ భూమిరెడ్డి గారు శ్రీ జిల్లా శ్రీనివాస్ గారు మిత్రులు ఎల్లు రవీందర్ రెడ్డి గారు ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు ఇతులు సన్నిహితులు శ్రేయోభిలాషులు నా మీద ప్రేమతో అసలు నియోజకవర్గంలో ఊళ్ళల్లో ఎవరైనా ఉన్నారా లేక మొత్తం ఇక్కడనే ఉన్నారా అనే పద్ధతిలో అశేషంగా లెక్క పెట్టడానికి కానీ వీలు కానంత పెద్ద సంఖ్యలో తరలివచ్చినటువంటి నా ఆత్మీయులైనటువంటి నా బంధువులైనటువంటి సిద్దిపేట అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి ఈ మాట అన్నది సాక్షాత్తు భగవంతుడైన శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించినటువంటి స్వర్గం లేదు, స్వర్గం కంటే కూడా నా పుట్టిన గడ్డ నా జన్మభూమి గొప్పది, దాన్ని మించింది లేదు అని చెప్పి సిద్దిపేట పేరు విన్నా సిద్దిపేట భూమికి వచ్చినా సిద్దిపేట గురించి ఆలోచన వచ్చినా నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాధింది, పెద్దగా చేసింది, చదువు చెప్పింది, నాకు రాజకీయ జన్మనిచ్చింది, నన్ను నాయకుని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా గడ్డ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా యావత్తు దేశమే ఆశ్చర్యపడే విధంగా అనేక రంగాలలో అగ్రగామిగా నిలిపి నేను ముందుకు తీసుకుపోగలుగుతున్నా అంటే ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం మాంసం బుద్ధి బలం అన్నీ ఈ గడ్డ పుణ్యమేని నన్ను ఇంతవాన్ని చేసినటువంటి నా భాతృభూమికి నా కన్న తల్లికి మీ అందరి సాక్షిగా శిరస్సు వంచి నేను వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ ఉన్నాను. నన్ను ప్రతి సందర్భంలో విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఈ జన్మలో నేను ఏమిచ్చినా కూడా తీర్చుకోలేను అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సభలో నాతో కలిసి పనిచేసిన మిత్రులు సహచరులు స్టేజీ పైన స్టేజీ కింద అనేక వందల మంది ఉన్నారు. అనేక జ్ఞాపకాలు, ఎంతోమంది ఆత్మీయ మిత్రులు, మా కొండమరాజపల్లి మాదన్న ఎక్కడ ఉన్నాడో, మా నవాబ్ సాబ్ ఎక్కడ ఉన్నాడో, నాకు డిపాజిట్ కట్టే మా తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నాడో, అనేక మంది ప్రతి గ్రామంలో 150, 200, 300 పేర్లు పిచ్చి పిలిచేంత అభిమానం కలిగినటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ. ఆనాడు అంత అద్భుతమైన పద్ధతులలో ఈ గడ్డను ముందుకు తీసుకుపోవడానికి చాలా తిప్పలపడ్డాం, చాలా ప్రయాసపడ్డాం. ఒక్కొక్క సందర్భం జ్ఞాపకం చేసుకుంటే ఇంతకుముందు నేను దామోదరరావు గారికి ఎంపీ గారికి రంగనాయక సాగర్ కనపడతా ఉంటే హెలికాప్టర్ నుంచి చూపెడతా ఉన్నా, అన్నాకు అది సిద్దిపేట రంగనాయక సాగర్ అని చెప్పి చూపెడతా ఉన్నా. సిద్దిపేట పట్టణంలో మంచినీళ్ళ కరువు వస్తే ఆ రోజు 28 వార్డు ఉండేటివి, వార్డుకు ఒక ట్యాంకర్ పెట్టించి 4 బోర్ బండ్లు తీసుకొని మిత్రులను ఎంటేసుకొని మేము బయలుదేరినాం. ఉదయం 5:30 బయలుదేరితే సాయంత్రం 6 దాకా ప్రయత్నం చేసి 100 బోర్లు వేస్తే ఒక 2 బోర్లలోనే ఇదంత తేమ వచ్చినారు, నీళ్లు రాలే. చాలా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. మంచినీళ్ళ కోసం సిద్దిపేట పడ్డ తిప్పల, ఆనాడే లోయర్మాన డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చి మనం జలజాతర చేసుకున్నాం. ఈరోజు మిషన్ భగీరథ తెలంగాణ మొత్తం అమలవుతున్నదంటే
సిద్దిపేట మంచినీళ్ళ పథకమే దానికి పునాది అనే మనవి చేస్తా ఉన్నా. ఇక్కడి అనుభవమే అక్కడ దాకా బ్రహ్మాండంగా ఆగాల తమ్ముడు. నేను ఇక్కడ మోసుకుంటే నువ్వు అక్కడ మోసుకుంటే ఏమర్థం అయితే? హరీష్ మాట్లాడితే మీరు అట్లే గడబడి చేసింది. ఉత్సాహం ఉంటే ఆపుకోవాలి, మీటింగ్ అయినాక గదం గదం దుంకుదాం. చింతమడకలు నేను చాలా చిన్నగా ఉండే టైంలో, నేను పసికూనగా ఉండే టైంలో, అమ్మ చనుబాలు తాగే టైంలో మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలు ఇచ్చినని సాధింది. అంత అనుబంధం, అంత సంబంధం ఈ గడ్డతో నాకు ఉన్నది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో నేను పాదయాత్ర లేని గ్రామమే లేదు. నేను తిరగని రోడ్డే లేదు, నేను చూడని కుంటలు లేవు, చూడని చెరువులు లేవు. కట్లమల్యాలకు పోయి చిలకమారుని కుంట ఏమైంది అని అడిగేది. ఏ ఊరికి పోయినా కూడా ఆ రోజు ఉన్నట్టు సర్పంచులందరూ అన్నా నా మీద ఏమైనా కోపం ఉంటే సిద్దిపేటలు తిట్టు కానీ మా ఊళ్ళో మంజలు తిట్టకండి అనేది. అంత బాగా పోయి పనులు చేసి చాలా కష్టపడి ఒక దరికి తెచ్చినాం. కానీ ఆనాడు మంచినీళ్ళు లేని సిద్దిపేట, సాగునీళ్ళు లేని సిద్దిపేట, బంగారం లాంటి భూములున్నా పంటలు పండించుకోదాలని సిద్దిపేట. కానీ మీ అందరి దయ, మీ ఆశీర్వచనం. ఎందుకంటున్నా నేను ఈ మాట ఇంత గట్టిగా అంటే, అధికార పార్టీని వదిలిపెట్టి మీ అందరి దగ్గర ఆజ్ఞ తీసుకొని తెలంగాణ తల్లిని విముక్తి చేస్తే తప్ప ఈ గడ్డకు న్యాయం జరగదని నమ్మి మొండి పట్టుదలతో మొండు ధైర్యంతో ప్రాణాలకు కూడా తెగించి నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేసింది. ప్రారంభం చేసిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, నాకు బస్సు గుర్తు కేటాయించినారు. బస్సు గుర్తు తీసుకొని నేను వస్తే బ్రహ్మాండంగా మొత్తం యావత్తు సమైక్యవాదులంతా వచ్చి సిద్దిపేటలో అడ్డా పెట్టి కోట్ల కోట్లు ఖర్చు పెట్టినా తిప్పికొట్టి 60,000 మెజార్టీ చిక్కనించి నన్ను విజయం చేసి పంపినారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్దిపేట గడ్డనే అని చెప్పి ఈరోజు కూడా నేను మర్చిపోలేనని మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడ నేను నిలబడ్డా, నేను కరీంనగర్ ఎంపీగా పోయినా, మహబూబ్నగర్ ఎంపీగా పోయినా, గజ్వేల్ ఎమ్మెల్యేగా పోయినా, రేపు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఇంకో చోట పోటీ చేస్తూ ఉన్నా, కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి నేను పోతానే విషయం మీకు తెలుసు. అంటే ఇంత పెనవేసుకున్న అనుబంధం, దాదాపు 50 సంవత్సరాల కాలం బ్రహ్మాండంగా కలిసిమెలిసి బతికిన బతుకులు మనకి. నేను మీ అందరితో మనవి చేసేది ఒకటే, సిద్దిపేటకు ఏం జరిగిందో నేను చెప్తే బాగుండదు. నేను హరీష్ రావును పొగిడినట్టయితే ఆనాడు నేను ఒకటే మాట చెప్తున్నా మీకు, ఒకటే మాటకు 100 అర్థాలు తీసుకోవాలి. నేను కరీంనగర్లో ఎంపీగా గెలిచిన, తెలంగాణ కోసం ఢిల్లీలో పనిచేయాలి, రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోవాలి, నా కన్న ఊరిని నన్ను పెంచిన మిమ్మల్ని అందరిని విడిచిపెట్టి పోవాలి. అక్కడ కరీంనగర్ రోడ్లో ఒక హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఓ దిక్కు నేను ఏడవా, ఓ దిక్కు హాల్ మొత్తం ఏడవా, అందరం కూడా ఒక 10 నిమిషాలు ఏడిచినాం. ఆ తర్వాత ఉప ఎన్నికలలో నేను తీసుకొచ్చి ఒక 6 అడుగుల బుల్లెట్ను హరీష్ని మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు, మీ గౌరవాన్ని కాపాడినాడు. హరీష్ రావు మీద మంచి మాట వినాలి. హరీష్ రావు మీద మన ఎమ్మెల్యేలలో మన మంత్రులలో ఒక జోక్ ఉన్నది. జోక్ ఏంటంటే హరీష్ అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, యానన్న ఒక తట్టడి పెండగానే పడితే కొంచెం పోయి సిద్దిపేట వేసుకుంటాడు అని చెప్పి చెప్తారు. అంటే ఆయన టైంలో మంత్రిగా అయిన నాటి నుంచి నేటి దాకా ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో అద్భుతమైనటువంటి కృషి. నిజంగా హరీష్ జాగాల నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలుగుతుందో లేదో నాకు తెలియదు. అంత బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాడు. నేను ఇంతకనే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా సిద్దిపేటకు నీళ్ళు వచ్చినా, సిద్దిపేటకు రైలు వచ్చినా, సిద్దిపేటకు ఇలా రాందేంది లేందేంది అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి జలాలు వచ్చినాయి, ఎండాకాలంలో మీ చెక్ డ్యాములు మీ చెరువులన్నీ మత్తలు దుంకుతూ ఉన్నాయి. ఒకనాడు కన్నీరు గార్చిన తెలంగాణలో, కన్నీరు గార్చిన సిద్దిపేట ప్రాంతంలో చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా
పన్నీరు గారినట్టుగా మతలు దుంకుతా ఉంటే ఆ ఫోటోలు చూసుకుంటే నేను అద్భుతంగా హైదరాబాద్లో సంతోషపడతా ఉన్నాను. ఎప్పుడు హెలికాప్టర్లు పోయినా ఆ హుస్నాబాద్ పోయినా ఇంకోటి పోయినా పక్కపక్కన పోతుంటే నంగునూరు పెద్దవాగు మీద చెక్ డ్యాములు చూసి బ్రహ్మాండంగా మనసు పులకించిపోతాడు. మొన్న నా ఎంబడి హరీష్ నేను హుస్నాబాద్ పోతుంటే కూడా ఆ మిత్రుడు దేశభాస్ శ్రీనివాస్ కూడా ఉండే అగో హరీష్ నీ పెద్దవాగు నీ నంగునూరు అని చెప్పి నేనే చూపెట్టడం జరిగింది. ఇవాళ కూడా అవి నిండు కుండల్లాగా ఉన్నాయి. సిద్ధిపేటకు ఒకటే ఒకటి తక్కువ ఉన్నది, అది గాలి మోటార్ రావాలి. మంచినీళ్ళు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, అధికారం వచ్చింది, గౌరవం వచ్చింది, మెడికల్ కళాశాల వచ్చింది, ఇరుకోడ దగ్గర మినీ యూనివర్సిటీ కూడా వస్తూ ఉంది, ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్లు వస్తూ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. సిద్దిపేట హైదరాబాద్ చాలా సమీప ప్రాంతం, యువతల పక్క ఉన్నటువంటి ఆ కంటోన్మెంట్ దాటితే 76-77 కిలోమీటర్ల సిద్దిపేట ఉంటుంది. సిద్దిపేటకు హరీశ్రావు పట్టుబట్టి ఐటీ హబ్ కూడా తెచ్చినాడు. రాబోయే రోజులలో ఒక అద్భుతమైనటువంటి వజ్రం తునకలాగా తెలంగాణ ప్రాంతంలోనే సిద్దిపేట తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ విధంగా చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. నేను స్టేజ్ ఎక్కకన్నా ముందు నేను బస్సులో కూర్చుంటే వింటామంటే మిత్రుడు దేశభక్త శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. నాకు డౌట్ లేదు, నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత, ఒక గౌరవం మీరు పోయిన ఎలక్షన్లే సాధించి చూపెట్టినారు. హరీష్ రావుకు 100,000 పైచీలకు మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన రికార్డు మీరు నెలకొల్పినారు. మీ అందరు నేను కోరేది ఒకటే, హరీష్ రావు పనితనం కానీ మన సిద్దిపేట ప్రభుత్వం కానీ మళ్ళా ఒకసారి ఆ రికార్డు సిద్దిపేటకే దక్కాలే, ఇంకా భారీ మెజార్టీతో ఈసారి హరీష్ని మీరు గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక కార్యక్రమాలు చేసినాం. ఊరూరికి నా మిత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళందరితో కలిసి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇలా దళిత బంధు తీసుకొని వచ్చినాం. ఆ దళిత బంధుకు ప్రేరణ కూడా మన గ్రామం నుంచి, రామంచ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక దళిత ఆడబిడ్డాన్ని మనవి చేస్తూ ఉన్నాం. సిద్దిపేటలో నేను ఉండే ఇల్లు మీ అందరికీ తెలుసు. నేను మిట్టపల్లికి పోవాలి, పోతా ఉన్నా మా రామకృష్ణ కార్యక్రమం పెడితే అక్కడ పోతా ఉన్నాం. బయటికి వెళ్తా ఉన్నా నేను కారెక్కడానికి ఒక దళిత బిడ్డ వచ్చి నా కాళ్ళ మీద పడ్డది. ఏమైందమ్మా అంటే, ఏం లేదు సార్, బిడ్డ పెళ్ళి ఎత్తిపోయేటట్టున్నది. ఎందుకు ఎత్తిపోద్దామ్మా అంటే, మేము ఆ సైకిల్ పెడతాను ఒప్పుకున్నాం, సైకిల్కి డబ్బులు వెళ్తారు, తెల్లారితే పెళ్ళి ఉన్నది, ఎత్తిపోయేటట్టు సరే ఆలోచన చేసి పాపం ఇబ్బంది ఉన్నదని చెప్పి ఎంత ఇద్దామంటే, అప్పుడు అట్లాస్ సైకిల్ అని ఉండేది, ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు. అట్లాస్ సైకిల్ అని ఉంటుంది, దానికో 1,900 రూపాయలు అయితే నా గన్మ్యాన్ చెప్పినాడు. అప్పుడే 1,900 రూపాయలు ఇచ్చి తెచ్చిపెట్టు అమ్మాయికి అని చెప్పినాడు. చెప్పి నేను అన్నా ఒక మాట అన్నా, వాడు ఎవడు బుద్ధి లేనివాడు నీ బిడ్డని చేసుకుంటాడు, మంచిగా బంగారంలో బిడ్డనిస్తే బిడ్డని చేసుకుంటున్నా లేకపోతే సైకిల్ పెళ్లి చేసుకుంటాడని అడిగింది. అది గమ్మత్ ఏంటంటే, ఆ పిల్లగాడు కూడా ఆమె కూడా వచ్చిండు, ఆ చెట్టు కింద వచ్చిండు సార్, ఆయన కూడా నిలబడ్డాడు. ఇక రారా నేను దగ్గరికి పిలిచిన, దగ్గరికి వచ్చి ఏమైనా నీకు బుద్ధి లేదా, మంచిగా ఇంత మంచి పిల్లని ఇస్తుంటే అమ్మాయిని చేసుకుంటావా సైకిల్ని చేసుకుంటావా అంటే, సార్ నా అభిమానంగా సార్ నాకు చేసుకోవాలని ఉన్నది కానీ మా అయ్య ఏడుగుండు సార్ అన్నది. సరే అని చెప్పి సైకిల్ కొనిచ్చినాం. కొనిచ్చిన తర్వాత నేను మిట్టపల్లి పోయి కార్యక్రమం చూసుకొని మళ్ళీ 3 గంటల ప్రాంతంలో వచ్చాను. ఆమె వెళ్ళిపోయిందని నేను అనుకున్నా, కానీ ఉన్నది. ఏం చేసింది, పసుపు కుంకుమ కొబ్బరికాయ పట్టుకొని నిల్చున్నది. ఇదెందుకమ్మా అంటే, నువ్వు కొబ్బరికాయ కొట్టాలి సైకిల్కు, నీ చెయ్యి మంచిది, దాంతోనే నేను పోతాను. నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన, నాయకులందరూ ఉన్నారు మనోలు. కొబ్బరికాయ కొడితే సీన్ ఎంత అందంగా ఉండే అంటే, ఆ అల్లుడు దొక్కుతున్నాడు, అల్లుని భార్య ముందర కూర్చున్నది, అత్త వెనుక కూర్చున్నది, ఒక్కటే సైకిల్ మీద ముగ్గురు కలిసిపోతా ఉంటే మన నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సప్పట్లు కొట్టి వాళ్ళందరికీ ఉత్సాహపరిచి పంపినారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు అంటే, దళితుల పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నుంచే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయలేదు కాబట్టి ఒక మంచి స్కీమ్ తేవాలని చెప్పి ఇట్లాంటి సిద్దిపేటలో కలిగినటువంటి అనేక అనుభవాలు వాటిని గుణపాఠంగా తీసుకొని దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. ఒకటే రోజు చేయలేం, సంవత్సరానికి 50,000 కుటుంబాలు, 100,000 కుటుంబాలు క్రమక్రమంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు అందే వరకు ప్రాణం పోయినా సరే కేసీఆర్ రాజీ పడడం చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కొన్ని కొన్ని లాభాలు
బీసీలకు బీసీలలో ఉండే వృత్తిపైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. విశ్వబ్రాహ్మణులు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళ వృత్తి పనులలో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు కొంత కరెంటు ఫ్రీగా ఇచ్చినాం, కొంచెం మేలైన వస్తువులు కొనుక్కోవడానికి, మోడర్న్ సెలూన్ పెట్టుకోవడానికి 1,00,000 రూపాయలు చొప్పున మనం ఇస్తూ ఉన్నాం. అది అయిపోలేదు, దయచేసి ఎవరో అపో గురి కావద్దు. అది నిరంతరం కొనసాగుతుంది, ప్రతి ఇంటికి అందే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదామని మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు, మగ్దుంపూర్కు పోయినాం రోడ్డు బాగలేదన్నారు, తెల్లారే పోయి డేరా దించినాం, శ్రమదానం చేసి రోడ్డు వేసేసినాం. రాముని పట్లకు పోయినాం, ఆదర్శ గ్రామం చేయాలనుకున్నాం, బ్రహ్మాండంగా ఆ ఊర్లో చాలా రోజులు గడిపి కొంత కార్యక్రమాన్ని చేసినాం. అట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భారతదేశానికి తలమానికమైతే సిద్దిపేట నియోజకవర్గం యావత్ తెలంగాణకే తలమానికంగా ఈరోజు హరీష్ నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. మనకు జిల్లా చేసుకున్న తర్వాత చాలా బాధలు పోయినాయి. ఇలా మనకు రైలు వచ్చేసింది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. గొప్ప వర్తక వ్యాపార వాణిజ్య కేంద్రంగా, ఐటీ కేంద్రంగా, కాలుష్యం లేని పరిశ్రమల కేంద్రంగా, గొప్ప ధాన్యం పండించేటువంటి అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా సిద్దిపేట ఎదగడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరు ఇదే రకంగా మరొక్కసారి అద్భుతంగా హరీష్ని దీవించి మీ యొక్క మెజార్టీని మీరే తిరగరాసి బ్రహ్మాండంగా విజయం సాధించేటట్టు కారు గుర్తుకే ఓటేయాలని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, చల్లబడరింది, జై సిద్దిపేట, జై సిద్దిపేట, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.